ఒక చిన్న పల్లెటూరులో ప్రసాద్ మరియు రమణ అనే ఇద్దరు స్నేహితులు నివసిస్తూ ఉండేవారు. ఏదో ఒకనాడు ఎలాగో ఒకలాగా ఆ గ్రామంలో అందరికంటే ధనవంతులు కావాలని కలలు కంటూ ఉండేవారు. ఇద్దరు తెలివైన వాళ్ళు, అలాగే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వాళ్ళే. అయితే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది కేవలం ఒకే ఒక్క అవకాశం మాత్రమే. ఒకరోజు ఆ అవకాశం వారికి రానే వచ్చింది. ఊరికి దగ్గరలో ఉన్న నది నుండి నీళ్లు తెచ్చి ఊరిలో ఉన్న పెద్ద తొట్టెను నింపడానికి ఇద్దరు మనుషుల్ని ఏర్పాటు చేయాలని ఊర్లో నిర్ణయించుకున్నారు. అదృష్టం కొద్దీ ఆ ఉద్యోగం ప్రసాద్ రమణలకు దొరికింది. రోజు ఇద్దరు చిరి రెండు బకెట్లు తీసుకుని నదికి వెళ్లి చీకటయ్యే వరకు నీళ్లు తెస్తూ ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం అవ్వగానే ఊరి పెద్దవాళ్ళకి బకెట్కి రూపాయి చొప్పున చెల్లించేవాడు. బకెట్లు మోసే పనిలో రమణ సంతోషంగా ఉన్నప్పటికీ ప్రసాద్ మాత్రం అసంతృప్తిగా ఉన్నాడు. ఎందుకంటే రోజంతా బకెట్లు మోసి మోసి చేతులు బొబ్బలెక్కిపోయేవి. తర్వాత రోజు బకెట్లు మోయడానికి వెళ్లాలంటేనే భయం వేసేది. దాంతో ప్రసాద్ బాగా ఆలోచించి ఒక మంచి ప్లాన్ తయారు చేశాడు. అదేంటంటే నది నుండి ఊరికి డైరెక్ట్ గా ఒక పైప్ లైన్ నిర్మిద్దామని రమణతో చెప్పాడు. కానీ రమణ దానికి అంగీకరించలేదు. అయినా ప్రసాద్ నిరుత్సాహపడకుండా పైప్ లైన్ నిర్మించడానికే సిద్ధమయ్యాడు. ప్రసాద్ పగలంతా సగం బకెట్లు మోయడానికి, మిగిలిన సగం సమయాన్ని పైప్ లైన్ తవ్వకానికి ఉపయోగించుకునేవాడు. అలాగే వారం చివరిలో సెలవు రోజులైనా శని ఆదివారంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా పైప్ లైన్ తవ్వేవాడు. సంవత్సరం గడిచేసరికి రమణ ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. డబ్బు ఎక్కువగా వస్తూ ఉండడంతో రమణ తాగుడు కలవాడు పడిపోయి ఎక్కువ సమయం సారా దుకాణంలోనే గడిపేస్తూ ఉండేవాడు. కానీ ఈ సంవత్సర కాలంలో రమణ నడకలో వేగం తగ్గిపోయింది, శరీరం ముందుకు వంగిపోయింది. అలాగే పని ఎక్కువగా చేస్తూ ఉండడం, పనిలో ఉండే కష్టం వల్ల ఎప్పుడూ అందరితో కోపంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అయితే అదే సంవత్సర కాలంలో ప్రసాద్ తన పైప్ లైన్ పనిని సగం వరకు పూర్తి చేయగలిగాడు. ఇంకొక సంవత్సరం గడిచేసరికి మిగిలిన సగం పనిని కూడా పూర్తి చేశాడు. దీంతో ప్రసాద్కు బకెట్లు మోసే పని తప్పింది. కానీ పైప్ లైన్ వచ్చి రావడంతో రమణ బకెట్లు మోసే పని మూలగబడింది. దీంతో రమణ రోజంతా సారా దుకాణంలో గడపడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన ప్రసాద్ రమణను కూడా తనతో చేర్చుకున్నాడు. రమణతో పాటు ఇంకొంతమంది పైప్ లైన్ నిర్మించడం నేర్పించి వారి సహాయంతో తన గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా పైప్ లైన్ నిర్మించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా రమణ ప్రసాద్ను నిర్మించిన పైప్ లైన్లు ఆ తర్వాత వాళ్ళు రిటైర్ అయ్యాక కూడా వారికి డబ్బు సంపాదించి పెడుతూనే ఉన్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన మెసేజ్ ఉన్న కథతో మొదలయ్యే పుస్తకం ది పారాబుల్ ఆఫ్ ద పైప్ లైన్, తెలుగులో పైప్ లైన్ కథ. దీని రచయిత బర్క్ హెంజెస్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కథలో మీరెవరు? బకెట్లు మోసేవారా లేదా పైప్ లైన్ నిర్మించేవారా? ఇక్కడ బకెట్లు మోసేవారు అంటే జాబ్ చేయడం ద్వారా గాని లేదా వేరే ఏదైనా పని చేయడం ద్వారా గాని డబ్బు సంపాదించేవారని అర్థం. అలాగే పైప్ లైన్ నిర్మించేవారంటే బిజినెస్ చేసేవారు లేదా ఇన్వెస్ట్మెంట్లు చేసేవారని అర్థం. రమణ కేవలం బకెట్లు మోసే పని మాత్రమే చేసినట్టు మీరు కూడా కేవలం ఉద్యోగం మాత్రమే చేస్తుంటే అది ఏదో ఒకరోజు బ్యాక్ఫైర్ అవుతుంది. ఉదాహరణకు అమెరికాలో వారానికి 3 రోజులు మాత్రమే పనిచేస్తూ మిగిలిన 4 రోజులు ఫ్యామిలీతో గడుపుతూ సంవత్సరానికి $100,000 సంపాదించే ఒక డెంటిస్ట్ ఉండేది. ఆమెకు 40 ఏళ్ళు వచ్చే వరకు జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ 40వ ఏట ఆమెకు కీళ్లకు సంబంధించిన వ్యాధి రావడంతో తనకిష్టమైన డెంటిస్ట్ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వచ్చింది. ప్రసాద్ లాగా ఆమె తను పనిచేస్తున్నప్పుడే తనకు ఇన్కమ్ జనరేట్ చేసే పైప్ లైన్ నిర్మించుకోకపోవడంతో ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది. మనం బకెట్లు మోసే ప్రపంచంలో, అంటే ఉద్యోగస్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని గుర్తుపెట్టుకోండి. అందుకని మీ ఉద్యోగం పోయినా లేదా హెల్త్ ఎమర్జెన్సీ వల్ల రాత్రికి రాత్రి అప్పటి వరకు మీరు కూడబెట్టిన డబ్బంతా ఖర్చు అయిపోయినా లేదా సడన్ గా రేపటి నుండి మీకు ఆదాయం రావడం ఆగిపోయినా గానీ మీరు మీ హోమ్ లోన్ తీర్చుకోవడానికి, మీ కారు ఈఎంఐ కట్టుకోవడానికి, మీ పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి, అలాగే అనుకోని ఆపద ఏదైనా సంభవిస్తే మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆదుకోవడానికి మీరు చేయాల్సింది మీరు ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడే వేరే ఏదైనా మార్గంలో ఆదాయం సంపాదించగలిగే పైప్ లైన్ నిర్మించుకోండి. ఆ పైప్ లైన్ మీరు పని చేసినా చేయకపోయినా మీకు డబ్బు సప్లై చేస్తూనే ఉండాలి. పైప్ లైన్ కథలో ప్రసాద్ పైప్ లైన్ ప్లాన్ చెప్పినప్పుడు రమణ దానికి అంగీకరించలేదు. ఎందుకంటే జీవితంలో కోరుకున్నది సాధించాలంటే బకెట్లు మోయడం ఒకటే మార్గం అని పొరపాటు పడ్డాడు. అదే విధంగా ప్రజెంట్ జనరేషన్ లో చాలా మంది తమ కలలను సాకారం చేసుకోవడానికి ఉద్యోగం ఒక్కటే మార్గం అని పొరపాటు పడుతున్నారు. అసలు ఇది ఎలా మొదలవుతుందో అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.
ఒక డాక్టరు 6 సంవత్సరాల వయసున్న తన కూతుర్ని స్కూల్ కు తీసుకెళ్తూ స్టెతస్కోప్ ను కారు సీట్ మీద పెట్టాడు. ఆ స్టెతస్కోప్ ను ఆయన కూతురు తీసుకొని దాంతో ఆటలాడడం మొదలుపెట్టింది. ఆ పాప స్టెతస్కోప్ ను మెడకు తగిలించుకొని సెన్సార్ ను తన ఎదుట మైక్ లాగా పట్టుకుంది. అది చూసిన డాక్టర్ నా కూతురు కూడా నా అడుగు జాడల్లోనే నడుస్తుంది అని సంబరపడిపోతాడు. కానీ నిజానికి జరిగింది ఏంటంటే వీరు మెక్డొనాల్డ్స్ కు వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసేవారు హెడ్ సెట్స్ వాడుతుండడం చూసి ఒక కూతురు చూసి మరొక కూతి అదే విధంగా చేసినట్లు ఆ పాప కూడా వాళ్ళ నాన్న స్టెతస్కోప్ ను హెడ్ సెట్ అనుకొని అలా చేస్తూ ఉండేది. మనం మన పిల్లలు ఉద్యోగాల పట్ల ఎలా ఆకర్షితులవుతామో ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలుస్తుంది. ఆ పాపలాగానే చాలా మంది బకెట్లు మోసే ఉద్యోగాలను పైప్ లైన్ అనుకొని పొరపాటు పడుతున్నారు. 99 మంది ఉద్యోగాలు చేస్తూ ఉండడం వల్ల కొత్తగా వచ్చేవారు కూడా ఉద్యోగాలకే అలవాటు పడుతున్నారు. ఉద్యోగం చేయడం తప్పు కాదు, కానీ ఉద్యోగం చేసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఉద్యోగం చేసినంత కాలం డబ్బు సంపాదించాలంటే మీరు ఫిజికల్ గా హాజరై పనిచేయాలి. అలాగే మీరు ఉద్యోగం చేయడం ఆపితే అదే రోజున మీ ఆదాయం కూడా ఆగిపోతుంది. అప్పుడు మీరు మిలిని రవడం కాదు, దివాలా తీయకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఉద్యోగం చేసే రోజుల్లో వారు సేవింగ్స్ చేయకపోవడం ఒక కారణమైతే ఆ సేవింగ్స్ చేసిన డబ్బును తమకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకొచ్చే విధంగా ఉపయోగించుకోకపోవడం మరొక కారణం. పైప్ లైన్ శక్తిని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం 2 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మొదటిది ప్రఖ్యాత బేస్బాల్ ప్లేయర్ డారిల్ స్ట్రాబెరీ కథ. డారిల్ స్ట్రాబెరీ తన టీనేజ్ లోనే హై లెవెల్ బేస్బాల్ టీమ్స్ లోకి ఎంటర్ అయి తన ఆట ద్వారా సంవత్సరానికి 2 నుండి 5 మిలియన్ డాలర్లు సంపాదించాడు. ఇవే కాకుండా యాడ్స్, స్పీచ్లు, ఆటోగ్రాఫ్లు మొదలైన వాటి ద్వారా సంవత్సరానికి 2 మిలియన్ డాలర్లు సంపాదించేవాడు. ఇలా అతడు 40 సంవత్సరాల వయసు రాకముందే సుమారుగా 100 మిలియన్ డాలర్ల వరకు సంపాదించాడు. అంత డబ్బు సంపాదించినా అతడి లైఫ్ అంత గొప్పగా ఏమీ సాగలేదు. డబ్బు ఎక్కువగా ఉండడంతో తాగుడికి మత్తు ప్రాంతాలకు బానిసయ్యాడు. అది చాలదన్నట్టు అతడి మ్యారేజ్ లైఫ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రెండూ సరిగ్గా లేకపోవడంతో తాను సంపాదించిన 100 మిలియన్ డాలర్లు చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది. ఆ తర్వాత స్ట్రాబెరీ బేస్బాల్ ఆట నుండి కూడా సస్పెండ్ అయ్యాడు. అతడి ఆదాయం అంతటితో ఆగిపోయింది. కానీ ప్రతి నెల అతడు కట్టాల్సిన బిల్లులు మాత్రం వస్తూనే ఉన్నాయి. 2 ఎగ్జాంపుల్ మార్గరెట్ అనే స్కూల్ టీచర్ కథ. ఒక స్కూల్లో 50 లకు పైగా టీచర్ గా పనిచేసింది. ఆమె రిటైర్ అయ్యేటప్పటికి సంవత్సరానికి 8,500 డాలర్లు మాత్రమే సంపాదిస్తూ ఉండేది. కానీ ఆమె చనిపోయాక చర్చి, స్కూల్ లాంటి 10 రకాల సంస్థలకు సుమారు 2 మిలియన్ డాలర్లు డొనేషన్ గా ఇచ్చి వెళ్ళింది. సంవత్సరానికి 8,500 డాలర్లు మాత్రమే సంపాదించే ఒక స్త్రీ ఇంత సొమ్మెలా కూడబెట్టింది. చాలా సింపుల్, ప్రతి నెల తన జీతంలో కొంత మొత్తాన్ని క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ క్రమక్రమంగా పెద్ద సంపదనే సృష్టించింది. అయితే మీరు అనుకోవచ్చు ఆమె తిండి తిప్పలు మానేసి సరదాలు ఆనందాలు వదిలేసి పైసా కూడబెట్టింది అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఆమె వీలైనప్పుడల్లా ఫ్రెండ్స్ తో కలిసి బయట భోజనం చేసేది, మంచి మోడల్ కారు నడిపేది, అప్పుడప్పుడు విహారయాత్రలకు కూడా వెళ్ళేది. పైప్ లైన్ పవర్ ఇలాంటిదో చెప్పడానికి మార్గరెట్ కథ ఒక గొప్ప ఉదాహరణగా అనుకుంటే విపరీతంగా డబ్బు సంపాదించినంత మాత్రాన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించలేము అని డారిల్ స్ట్రాబెరీ కథ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. బకెట్లు మోసేవారికి, పైప్ లైన్ వేసేవారికి లేదా పేదవారికి ధనవంతులకు మధ్య కొన్ని 100ల తేడాలు ఉండవచ్చు. వాటన్నిటిని ఒక్క ముక్కలో చెప్పాల్సి వస్తే ధనవంతులు లీవరేజ్ అనే కాన్సెప్ట్ ను వాడతారు. ఇంతకుముందు చెప్పుకున్న పైప్ లైన్ కథలో ప్రసాద్, రమణ మరియు ఇంకొంతమందికి పైప్ లైన్ నిర్మించడం నేర్పించి తన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో కూడా పైప్ లైన్ నిర్మించాడు. దీన్నే లివరేజ్ అంటారు, తెలుగులో పరపతి అనవచ్చు. ఉదాహరణకు 1450లలో జోహనెస్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ ని తయారు చేశాడు. గూటెన్బర్గ్ ఈ ప్రింటింగ్ ప్రెస్ ని కనిపెట్టక ముందు పుస్తకాలను మనుషులే రాసేవాళ్ళు. ఇలా మనుషులు ఒక పుస్తకం రాయడానికి చాలా టైం పట్టేది. అదే పెద్ద పెద్ద పుస్తకాలైతే కొన్ని సంవత్సరాల సమయం పట్టేది. అలాగే వాటి ధర కూడా చాలా ఎక్కువగా ఉండేది. కానీ గూటెన్బర్గ్ తయారు చేసిన ప్రింటింగ్ ప్రెస్ మాత్రం రాయడానికి కొన్ని సంవత్సరాలు పట్టే పుస్తకాలను సైతం కొన్ని రోజుల్లోనే ప్రింట్ చేసేది. అదే సమయంలో వీటి ధర కూడా మనుషులు రాసిన వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది. దీంతో ఈ ప్రింటింగ్ ప్రెస్ గొప్పగా సక్సెస్ అవడంతో యూరోప్ అంతటా ఇలాంటి ప్రింటింగ్ ప్రెస్లు పుట్టుకొచ్చాయి. ఒక్క 17వ శతాబ్దం మధ్యలోనే యూరోప్ లో దాదాపు 80 లక్షల పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందు 1000 సంవత్సరాల్లో మనుషులు రాసిన పుస్తకాల కంటే ఈ సంఖ్య 10 రెట్లు ఎక్కువ. అంటే లీవరేజ్ ను ఉపయోగించినప్పుడు మన శ్రమ తక్కువగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం మన శ్రమ కంటే 100 రెట్లు 1000 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ లీవరేజ్ ని 2 రకాలుగా ఉపయోగిస్తారు.
అవి ఒకటి మనీ లీవరేజ్, రెండు టైం లీవరేజ్. మనీ లీవరేజ్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడాన్ని లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడాన్ని మనీ లీవరేజ్కు ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు విప్రో కంపెనీ తీసుకుంటే 1980లో మీరు 10,000 రూపాయలు విప్రో కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే అది 2015 నాటికి దాదాపు 639 కోట్ల రూపాయలు అయ్యండేది. దీన్నే రచయిత మనీ లీవరేజ్ గా భావిస్తారు. ఎందుకంటే మీరు కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టారు, మిగతా డబ్బులు ఇతర ఇన్వెస్టర్లు పెట్టారు. ఇంత పెద్ద కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటే ఆ సమయంలో కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. కానీ కేవలం 10,000 రూపాయలతోనే మీరు ఆ కంపెనీలో ఎటువంటి పని చేయకుండానే ఇతరులు పెట్టిన డబ్బు సాయంతో అన్ని 100 కోట్ల రూపాయలు సంపాదించగలిగారు. దీన్నే మనీ లీవరేజ్ అంటారు. టైం లీవరేజ్, వేరే వారిని మన పనికి ఉపయోగించుకొని వారి సమయాన్ని మనం కొనుక్కొని లాభం పొందడాన్ని టైం లీవరేజ్గా చెప్పవచ్చు. మీరు మాత్రమే పనిచేస్తే రోజుకు 8 లేదా 10 గంటలు మాత్రమే పనిచేయగలుగుతారు. కానీ మీకోసం ఇతరులు పనిచేస్తే మీరు రోజుకు కొన్ని 100,000 గంటలు పనిచేయగలుగుతారు. ఉదాహరణకు మీరు ఒక కంపెనీని ప్రారంభించాలని అనుకున్నప్పుడు మీరు ఆ కంపెనీలో అన్ని పనులన్నీ మీరే సొంతంగా చేసుకోవడం అసంభవం. అందువల్ల మీరు ఆ పనులకు వేరువేరు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వారికి రోజుకు లేదా నెలకు కొంత చొప్పున పే చేస్తారు. అంటే ఇక్కడ మీరు వారి సమయాన్ని కొనుక్కొని మీరు లాభాన్ని పొందుతున్నారు అని చెప్పవచ్చు. దీన్నే టైం లీవరేజ్ అంటారు. ఈ లీవరేజ్ అనే కాన్సెప్ట్ పై త్వరలోనే మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో రాబోతుంది. చివరిగా మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే 50 సంవత్సరాల ప్రణాళిక ప్లస్ 5 సంవత్సరాల ప్రణాళిక. సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గాలి అనుకున్నప్పుడు కొంతమంది వారి ఆహారపు అలవాట్లను మార్చేసుకుని యోగా చేయడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో నెమ్మదిగా వారు అనుకున్నది సాధిస్తారు. కానీ కొంతమంది అంత సమయం ఓపిక పట్టలేని వాళ్ళు మాత్రం జిమ్ లో చేరి హెవీ వర్కౌట్స్ చేసి షార్ట్ టర్మ్ లోనే బరువు తగ్గుతూ ఉంటారు. ఇక్కడ చెప్పిన లాంగ్ టర్మ్ ని డబ్బు విషయంలో 50 సంవత్సరాల ప్రణాళిక అంటారు, షార్ట్ టర్మ్ ని 5 సంవత్సరాల ప్రణాళిక అంటారు. 50 సంవత్సరాల ప్రణాళికలో ఉన్న మంచి విషయం ఏంటంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణ సంపాదన ఉన్నవారు సైతం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని పొందాలంటే చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టి ఓపెన్ గా ఉండడం తిరుగులేని పద్ధతి. ఈ దీర్ఘకాలిక పెట్టుబడిలో సూత్రం ఏంటంటే క్రమం తప్పకుండా చాలా కాలం పెట్టుబడి పెట్టి అది క్రమంగా ప్రతి సంవత్సరం గ్రో అయ్యేలా చూసుకోవడమే. దీన్ని చిన్న వయసులోనే స్టార్ట్ చేస్తే నెలకు 5,000 రూపాయలు ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టినా కూడా మీరు మిలినీర్లు కాగలరు. అదేలా సాధ్యం అని మీరు ఆలోచిస్తుంటే ఒక విషయం ప్రతి 3 భారతీయుల్లో ఒకరు డ్రింక్ చేస్తారు. ఇండియాలో ఒక బాటిల్ మందు 150 రూపాయలు అనుకుందాం. మందు తాగే ప్రతి ఒక్కరూ తమ 25వ ఏట మందు తాగడం మానేసి ఆ డబ్బులు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి దాన్ని రిటైర్ అయ్యే వరకు ముట్టుకోకుండా ఉంటే ఇండియాలో 3వ వంతు ప్రజలు 55 ఏళ్ళు వచ్చేసరికి మిలినీర్లు అయ్యేవారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అనేక రకాల 50 సంవత్సరాల ప్రణాళికలు అనుసరిస్తున్నారు. అయితే వారి ఇల్లు అనే ఒక పైప్ లైన్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి సోషల్ సెక్యూరిటీ ఒక పైప్ లైన్ ఎక్కువ మంది ఈ 2 పైప్ లైన్లతోనే ఆపేస్తున్నారు. తెలివైన వారు అలా కాకుండా వీటితో పాటు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్ ఫండ్స్ వంటి ఇతర పైప్ లైన్లు కూడా నిర్మించుకుంటున్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు మీరు పైప్ లైన్ నిర్మించే ప్రయత్నంలో కనీసం ఒక 50 సంవత్సరాల ప్రణాళిక ఉండి తీరాలి. అలాగే 50 సంవత్సరాల పైప్లైన్ నిర్మించేటప్పుడే 5 సంవత్సరాల పైప్లైన్ కూడా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరు ఉద్యోగం చేస్తూ కూడా ఆర్థిక స్వేచ్ఛను ఏ విధంగా సాధించాలో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.